नमस्ते फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु मी श्रावणी। ఈ రోజు మన కిచెన్లో ఈజీగా టేస్టీ చికెన్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి। రుచికరమైన గ్రేవీతో చికెన్ వండాలన్నా లేదా కేజీ చికెన్ని పర్ఫెక్ట్గా డాబా స్టైల్లోలా ఇంట్లోనే సింపుల్గా చేయాలన్నా ఈ స్టైల్లో చేయండి। సింపుల్ ప్రాసెస్ అయినా రుచి చాలా అంటే చాలా బాగుంటుంది। మీరెప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి। మరి చూస్తే తినాలనిపించే ఈ కమ్మనైన చికెన్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం రండి। చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1 కిలో చికెన్ ని తీసుకొని కట్ చేసి బాగా కడిగి తీసుకున్నాను। చికెన్ అనేది నీచు స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి। ఇప్పుడు ఈ చికెన్ ని లైట్ గా మారినేట్ చేయడానికి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే 2 టేబుల్ స్పూన్ల కారపొడిని తీసుకుందాం। మీరు స్పైసీ ఎక్కువగా తినేవారు ఇంకో స్పూన్ అయినా తీసుకోవచ్చండి। అదే మీరు ప్యాకెట్ కారం యూస్ చేస్తుంటే మీ టేస్ట్ కి అనుగుణంగా తీసుకోండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని వీటిని బాగా కలపండి। ఇలా కలపడం వలన చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం బాగా పడతాయి। ఇలా అంతా కలిపాక మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఇలా కలిపిన చికెన్ ని రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు మరొక పక్కన pan లోకి 1-2 టీ స్పూన్ల ధనియాలను 10-12 మిరియాలను చిన్న దాల్చిన చెక్క ముక్కని అలాగే 4 యాలకులు 6-7 లవంగాలు 1/2 టీ స్పూన్ బండపువ్వు అంటే స్టోన్ ఫ్లవర్ కాస్త జావిత్రిని కూడా తీసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో 2-3 నిమిషాలు అలా డ్రై రోస్ట్ చేయండి। ఇలా వీటిని బాగా వేపాక ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారబెట్టండి। మళ్ళీ ఇదే pan లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 కప్పు వరకు ఇలా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఇలా తీసుకున్న ఉల్లిపాయలు అనేవి 50% ఫ్రై అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 5-6 జీడిపప్పు పలుకుల్ని తీసుకుందాం। ఇంట్లో కాజు లేకపోతే ఈ ప్లేస్ లో కాజు వేయకుండా చేసినా చాలా బాగుంటుంది। అలాగే ఇందులోనే 1-2 కట్ చేసిన టమాటాల్ని తీసుకొని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి। టమాటా బాగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి। ఇలా బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం। మరో పక్కన మిక్సర్ జార్ లోకి మనం ముందుగా వేపిన మసాలా దినుసుల్ని తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి। మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి। మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ టమాటాల్ని తీసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి। ఇప్పుడు చికెన్ వండడానికి ఇక్కడ నేను కుక్కర్ లో చేస్తున్నానండి। మీరు సేమ్ ప్రాసెస్ తో గిన్నెలో అయినా చేయొచ్చు। ముందుగా 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని వేడి చేయండి। ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకుల్ని 1 టీ స్పూన్ సాజీరా 4-5 కట్ చేసిన పచ్చిమిరపకాయల్ని తీసుకొని వీటిని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని తీసుకొని ఫ్రై చేసుకుందాం। మనం ముందుగానే ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని ఫ్రై చేశాం కాబట్టి ఈ టైం లో 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది। అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా తీసుకొని ఫ్రై చేయండి। ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి లైట్ గా ఆయిల్ వదులుతుంది అనేటప్పుడు ఇందులోకి మనం మారినేట్ చేసి పెట్టిన చికెన్ ని తీసుకొని హై ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఫ్రై చేయండి। ఇలా మనం హై ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన చికెన్ బాగా ఫ్రై అయ్యి జ్యూసీ జ్యూసీగా అవుతుంది। ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడిని తీసుకుందాం। అలాగే 1-2 టీ స్పూన్ల కొత్తిమీర ఆకుని కొంచెం పుదీనా ఆకుని కూడా తీసుకొని బాగా కలపండి। ఇలా ఒకసారి కలిపాక మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కుక్కర్ మూతకున్న రబ్బర్ ని అలాగే విజిల్ ని తీసేసి ఇలా కవర్ చేసి 4-5 నిమిషాలు ఉడికించండి। 4-5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి మరోసారి మిక్స్ చేయండి। ఇలా ఉడికించడం వలన చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి। ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం।
ఇక్కడ నేను సుమారు ఒక 300 ml వరకు నీళ్ళను తీసుకున్నానండి. ఇలా బాగా కలిపాక ఒకసారి కన్సిస్టెన్సీని కూడా చూడండి, మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. చికెన్ ఉడికేటప్పుడు చికెన్ నుండి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది, కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే ఇది ఉడికేసరికి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీరు కావాలంటే ఈ టైంలోనే టేస్ట్ చేసి మీ టేస్ట్కి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసి ఏమైనా తక్కువగా అనిపిస్తే పైనుండి వేసైనా ఉడికించవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నది అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న రబ్బర్ని పెట్టి ఇలా క్లోజ్ చేసి విజిల్ని కూడా పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. అదే మీరు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నట్లయితే 1 విజిల్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ చికెన్ని ఉడికిస్తున్నాం కాబట్టి ఓవర్గా చికెన్ని ఎక్కువ విజిల్స్ చేస్తే చికెన్ అనేది మరీ మెత్తబడుతుంది. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలి ఎంత ఎమ్మెగా కనబడుతుందో, అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇంతకీ మనం ఉడికించిన చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా ఒక చికెన్ ముక్కని తీసుకొని స్పూన్తో కానీ లేదా చేతితో కానీ నొక్కి చూస్తే మనం ఉడికించిన చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇన్ కేస్ మీరు 2 విజిల్స్ చేశాక కూడా చికెన్ ఉడకపోతే మళ్ళీ కవర్ చేసి 1 విజిల్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతిని తీసుకుందాం. చికెన్ కర్రీలో కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం చివరిలో 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా తీసుకుందాం. సింపుల్గా కేజీ చికెన్ని కమ్మగా వండాలంటే ఓసారి ఈ స్టెప్స్తో ట్రై చేయండి, ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు. ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, ఎందులోకి తీసుకున్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. టుడే చెప్పుకున్న ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.